సిటీలో భూగర్భ జలాలు రోజురోజుకి అడుగంటుతున్నాయి. ఎండాకాలంలో కొన్ని ఏరియాలో బోర్లు ఎండిపోతుంటే మరికొన్ని ఏరియాలో కాలంతో సంబంధం లేకుండా బోర్ నుంచి నీటి చుక్క రావడం లేదు. అయితే సిటీలో నీటి కష్టాలకు చెక్ పెట్టాలంటే ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికేడాది సిటీ గ్రౌండ్ వాటర్ అడుగంటుతోంది. కాంక్రీట్ కట్టడాలతో నిండిన సిటీలో వాన నీళ్లు ఇంకే పరిస్థితి లేదు. సిటీలో వానలు పడుతున్నా వాటిని ఒడిసి పట్టే మార్గం లేదు. అసలే రాక్ ఏరియా కావడంతో నీరు ఇంకే శాతం తక్కువగా ఉంటుంది. దీంతో వర్షపు నీరు వృధా అవుతోంది. ఏటా కురుస్తున్న వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడంతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ దిగజారిపోతున్నాయి. సిటీలో వానాకాలంలో పడే 90% వర్షం వృధా అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇంతగా నీరు వృధా అవడం ప్రమాదకరం. అందుకే తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలంటున్నారు. చాలామందికి ఇంకుడు గుంతలపై సరైన అవగాహన ఉండట్లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. గొయ్యి తవ్వితే చాలు, నీరు ఇంకిపోతుందన్న భ్రమలో ఉంటున్నారు. చాలా స్కూళ్ళు, కాలేజీలు, ఇళ్ల దగ్గర గొయ్యి తీసి ఇసుక మట్టి వేసి నింపుతున్నారు. బోర్ ఎక్కడో ఉంటే రెయిన్ హార్వెస్ట్ మరెక్కడో నిర్మిస్తున్నారు. అలా కాకుండా బోర్కు అటాచ్డ్గా ఇంకుడు గుంత నిర్మించాలి. ఏరియాను బట్టి 15 అడుగుల వరకు గుంత తవ్వాలి. అందులో రాళ్ళు, గ్రనైట్, ఇసుక వెయ్యాలి. ఇంకుడు గుంతను బోరున్న ప్లేస్లో నిర్మించడం వల్ల బోర్ దగ్గర బాగా నీళ్లు ఇంకి నీటి మట్టం పెరుగుతుంది. దీంతోపాటు ఇతర ఏరియాలో ఉన్న బోర్లు కూడా పనిచేస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. డాబా మీద పడే నీళ్లు, రూఫ్టాప్ మీద పడే నీళ్లు తాజాగా ఉంటాయి. సేఫెస్ట్ వాటర్ అంటే ఇప్పుడు అదే మెయిన్గా. దాన్ని మనము మన ఉన్న బోర్వెల్లలో రీఛార్జ్ చేయాలి. ఒక పద్ధతి, ప్రాపర్ పద్ధతిగా చేస్తే నీళ్లు, అది కూడా బోర్వెల్ ఫీజిబుల్ ఉండాలి. దాదాపు బోర్వెల్స్ ఫీజిబులే ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా బోర్లోకి వెళ్ళి దాన్ని వాటర్ టేబుల్ పెరుగుతుంది. ప్లస్ దూరం కూడా వెళ్ళి ఇంకా వేరే వాళ్ళకు కూడా అది సపోర్ట్ చేస్తుంది. సో మేజర్ మీ రూఫ్టాప్ అనేది 70-80% మీకు ఇల్లు కట్టిన స్థలం ఏదైతే పైన రూఫ్ ఉంటుందో అది బోర్వెల్కి వెళ్ళిపోవాలి. అప్పుడు మీ బోర్వెల్ లైఫ్, ఈల్డ్, ఆయుష్ మెయింటైన్ అవుతుంది. ఇంటి ఆవరణలో పడే ప్రతి వర్షపు బొట్టు ఇంకుడు గుంతలోకి వచ్చేలా నిర్మించాలి. అంటే ఇంటి రూఫ్ మీద పడే వర్షపు నీరు పైపుల ద్వారా ఇంకుడు గుంతలోకి వచ్చేలా పైపులు వేయాలి. అలాగే ఇంటి చుట్టూ పడే వర్షపు నీరు కూడా గుంతలోకి వచ్చేలా చూసుకోవాలి. ఒక్క వానాకాలంలో వచ్చే నీటిని ఆదా చేస్తే ఒక కుటుంబానికి 3 ఏళ్ల పాటు నీటిని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంకుడు గుంతలు సైబరాబాద్ కమిషనరేట్లో నిర్మించినవి. బోర్లు ఎండిపోవడంతో ఈ ఏడాది నిర్మిస్తున్నారు. 4-5 సార్లు పడిన వర్షానికే రిజల్ట్ కనిపించిందని పోలీసులు చెబుతున్నారు. గంటపాటు వచ్చే బోర్ వర్షాలు పడ్డాక గంటన్నరకు పెరిగిందంటున్నారు. ఇక ఈ ఏడాదంతా పడిన వర్షం నీరు ఇంకుడు గుంతలోకి చేరితే రాబోయే రోజుల్లో కమిషనరేట్లో ఉన్న బోర్లు ఎండవనే నమ్మకం వచ్చిందంటున్నారు. ఓపెన్ ప్లేస్ ఉంటే ఇంకుడు గుంత అక్కర్లేదని అనుకుంటారు. కానీ ఓపెన్ ప్లేస్ ఉన్నా ఇంకుడు గుంతలు అవసరమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ ఇంకుడు గుంతలు కొత్తగూడ బొటానికల్ గార్డెన్లోనివి. ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో బోర్లు పనిచేయక గార్డెనింగ్ కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో పార్కులో కూడా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. గతంలో ఇక్కడ చాలా బోర్లు, 5-6 బోర్లు వేశారు. 2016లో కూడా 2 బోర్లు వేశారు, అవి కూడా ఫెయిల్ అయినాయి. 2 వేస్తే 2 ఫెయిల్ అయినాయి. మొన్న మేము రీసెంట్గా జూన్ 7th, 8th రోజుల బోర్ వేసాము, అది సక్సెస్ అయింది. కాబట్టి అంటే ఫెయిల్ అయిన బోర్లను కూడా హార్వెస్టింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా వాటిని లైవ్కి తీసుకొద్దామని సుభాష్ రెడ్డి గారి సార్ ప్రయత్నంతో, ఎండి గారి ప్రయత్నం, సుభాష్ రెడ్డి సార్ ప్రయత్నంతో చేస్తున్నాము. సిటీలో నీటి కష్టాలు పెరుగుతుండడంతో ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఏర్పడింది. వీటి నిర్మాణం 15 ఏళ్ల కిందటే మొదలైంది. జనంలోకి బాగా వెళ్ళింది మాత్రం 6-7 ఏళ్ల నుంచే. ప్రభుత్వ సంస్థలు, అపార్ట్మెంట్స్, ఇల్లు, కమర్షియల్ బిల్డింగ్స్, పార్కులు, ఇలా ప్రతి చోట ఇంకుడు గుంత అవసరమంటున్నారు నిపుణులు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రతి అపార్ట్మెంట్లో ఇంకుడు గుంత కట్టాల్సిందే అని రూల్ తీసుకొచ్చారు. పర్యవేక్షణ లోపంతో ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఎంత చెప్పినా ఇంకుడు గుంతల నిర్మాణం ఆవశ్యకతను జనం గుర్తించట్లేదు. అరకొరగా నిర్మిస్తున్న రెయిన్ హార్వెస్టర్లైనా సరిగా నిర్మించకపోతే ఫలితం ఉండదంటున్నారు నిపుణులు.